హలో ఆల్, వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్. ఎర్ర కందిపప్పుతో 3 ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా క్లీన్ చేసుకున్న మసూర్ దాల్, అదే ఎర్ర కందిపప్పు అంటారు కదండి, అది ఒక 6 టేబుల్ స్పూన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకొని ఉంచుకోవాలి. ఇలా ఒకసారి పొడి చేసుకొని మనం స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇది యూస్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా ప్లాస్టిక్ జార్ కానీ గ్లాస్ జార్ కానీ తీసుకొని అందులో స్టోర్ చేసి ఉంచుకోవచ్చు. ఇప్పుడు మసూర్ దాల్ పొడి బేసన్ కలిపి ఒక ఫేస్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో మసూర్ దాల్ పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, అలాగే శనగపిండి 1 టీ స్పూన్ వేసి కలుపుకోవాలి. పసుపు పొడి 2 పించెస్ వేసుకొని పాలు 2 టీ స్పూన్స్ వరకు పడుతుందండి వేసి బాగా మిక్స్ చేసి పేస్ట్లా చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా ఫేస్కి, నెక్కి మనం ఇలా హ్యాండ్కి చూపిస్తాను కదండి అలాగా అప్లై చేసుకోవాలి. తర్వాత ఒక 20 మినిట్స్ ఉంచి వాటర్ వాష్ చేసుకోవాలి. మసూర్ దాల్ న్యాచురల్ బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. ఇది న్యాచురల్ ఎక్స్ఫోలియేటర్ కూడా, ఇది స్కిన్ క్లీన్జర్ కూడాను, అలాగే ఎక్నీ స్కార్స్, పిగ్మెంటేషన్ స్కార్స్ లాంటివి ఏమున్నా కూడా పోగొడుతుంది. ఇప్పుడు మసూర్ దాల్తో స్కిన్ వైట్నింగ్ కోసం ఫేస్ ప్యాక్ ఒకటి చూద్దాం. దీనికోసం బౌల్లో 1 టేబుల్ స్పూన్ మసూర్ దాల్ పొడి వేసుకోవాలి, 2 చిటికెలు పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకొని ఫేస్కి అప్లై చేసి 20 మినిట్స్ ఉంచి వాటర్ వాష్ చేసుకోవాలి. స్కిన్ చాలా బ్రైట్గా వస్తుంది. ఇప్పుడు ముల్తాని మిట్టితో మసూర్ దాల్ ప్యాక్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక బౌల్లో మసూర్ దాల్ పొడి 1 టేబుల్ స్పూన్, అలాగే ముల్తాని మిట్టి పొడి 1 టీ స్పూన్ వేసుకొని అందులో రోజ్ వాటర్ 2 టీ స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసి మెత్తని ప్యాక్ లాగా చేసి ఫేస్కి అప్లై చేసుకోవాలి. అలాగే 20 మినిట్స్ ఉంచిన తర్వాత వాటర్ వాష్ చేసుకోవాలి. తప్పకుండా ఏ ప్యాక్స్ వేసుకున్న తర్వాత ఫైనల్గా మన మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకోవాలి. ఏ స్కిన్ టైప్ కన్నా సూటబుల్ అయ్యి ఈ ప్యాక్స్ మనం డైలీ అన్నా వేసుకోవచ్చు, లేదంటే ఆల్టర్నేటివ్ డేస్ అన్నా వేసుకోవచ్చు. మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.